నిత్యం వాహనాల మీద ఎక్కువ దూరం ప్రయాణాలు చేయాల్సి రావడం గంటల తరబడి కూర్చీలో కూర్చుని కంప్యూటర్ల ముందు పనిచేయడం అనేది ఇవాళ మనలో చాలా మందికి మెడనొప్పిని తెచ్చిపెడుతుంది ఇక వయసు పెరుగుతున్న కొద్దీ వెన్ను పూసలు నరాల్లో వచ్చే అరుగుదల వల్ల కూడా మెడనొప్పికి కారణమవుతుంది మెడనొప్పిని తగ్గించుకోవడానికి మనలో చాలామంది చాలా ప్రయత్నాలే చేస్తుంటారు అయితే మెడనొప్పి తలెత్తడానికి వెన్నులో డిస్కులు అరగడం మొదలుకుని మైలోపతి వరకు చాలా కారణాలే ఉంటాయి మూల కారణాన్ని గుర్తించి చికిత్స మొదలు పెడితే వేధించే మెడనొప్పి నుంచి సులువుగానే బయటపడొచ్చు మెడనొప్పికి కారణాలు పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు డాక్టర్ని అడిగి తెలుసుకుందాం మన మోకాల్లోనూ లేకపోతే మన తుంటి ఎముకలోనూ షోల్డర్ జాయింట్స్లోనూ ఉన్నట్టే మెడలో కూడా మెడలో నడుములో భాగంలో కూడా వెన్నుపోసు మధ్యలో ఎముకల మధ్యలో కీళ్ళు ఉంటాయి సో ఎప్పుడైతే మనం మెడని కొంచెం ఏజ్ వల్ల కానీ లేకపోతే ఎక్కువ ఉంచడం వల్ల కానీ ఎక్కువ ఒకే పొజిషన్లో ఉంచడం కానీ ఎప్పుడైతే అవి అరుగుతాయో దాన్ని సర్వైకల్ స్పాండలోసిస్ అంటాం ఇప్పుడు మనం కొత్తగా ఈ లైఫ్ స్టైల్ వల్ల ఎక్కువసేపు కంప్యూటర్స్ చూడటం ఒకే పొజిషన్లో నెక్ ఉంచడం కొంచెం అబ్నార్మల్గా అంటే ఒక టెన్ డిగ్రీస్ ఫ్లెక్షన్లో కానీ ట్వంటీ డిగ్రీస్ రొటేషన్లో కానీ ఒక వంకరగా చూడటం మంచం మీద పడుకునో లేకపోతే రిలాక్స్ అయ్యో ఎక్కువసేపు టీవీలు చూడటం ఇలాంటి చూడటం వల్ల ఒక పర్టికులర్ జాయింట్ మీద ఎక్కువ ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది అలా జరిగినప్పుడు ఒక క్యాస్కేడ్ ఆఫ్ రియాక్షన్ స్టార్ట్ అయ్యి ఆ జాయింట్ ఒకటి స్వెల్లింగ్ వచ్చి ఆ జాయింట్లో పెయిన్ వచ్చి ఆ పెయిన్ వల్ల దాన్ని ఎక్కువ మూవ్ చేయలేకపోవడం ఆ మూవ్ చేయకపోవడం వల్ల మళ్ళీ స్వెల్లింగ్ ఎక్కువ అవడం సో ఇలా ఒక సైకిల్ ఆఫ్ ఈవెంట్స్ కింద స్టార్ట్ అయ్యి సర్వైకల్ సర్వకల్స్పాండెలోసిస్ స్టార్ట్ అవుతుంది సో జనరల్గా సర్వైకల్ స్పాండ్యులోసిస్ ఉన్నప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఎట్లా ఉంటుందంటే మనం రెస్ట్ తీసుకుని లెగంగానే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నెక్ బాగా స్టిఫ్గా ఉంటుంది పెయిన్ ఎక్కువ అవుతుంది కొన్ని రో కొంచెం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అవ్వగానే అది సెటిల్ అయ్యి పెయిన్ తగ్గుతూ ఉంటుంది నెక్స్ట్ అవి బాగా ఎక్కువ అయితే ఈ రెస్ట్ తీసుకున్న తర్వాత మనకి మళ్ళీ రిలాక్స్ అవ్వడానికి పెయిన్ తగ్గడానికి పట్టే టైం ఎక్కువ అవుతూ ఉంటుంది అంటే ఇనీషియల్ స్టేజెస్లో లెగిసిన తర్వాత డాక్టర్ గారు నాకు ఒక పదిహేను నిమిషాల వరకు మెడ నొప్పిగా ఉండేది నిద్రపై లెగిస్తే రెస్ట్ తీసుకుని లెగిస్తూ అంటారు అదే కొన్ని రోజులు పోతే ఇంకా సాయంత్రం వరకు కూడా అట్లాగే నొప్పిగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు సో ఇది ప్రోగ్రెషన్ అవుతుంది అని మనకు అర్థం ఇంకా ఎక్కువ ప్రోగ్రెస్ అయితే మనకి చేతుల్లోకి తిమ్మెలు రావడం కానీ కాళ్ళలో తిమ్మిళులు రావడం కానీ బలం తగ్గినట్టు అనిపించడం కానీ చేతిలో పట్టు తగ్గడం కానీ కొంత బాగా సివియర్ కేసెస్లో మన సంతకం కూడా చేంజ్ అవ్వడం ఇట్లాంటి సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి సో సర్వైకల్ స్పాండలోసిస్లో మేజర్ థింగ్ మనం ప్రివెన్షన్ అవాయిడ్ స్మోకింగ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ లాంగ్ టైమ్ ఒక పొజిషన్లో సిట్టింగ్ అవాయిడ్ చేయాలి వర్క్ రిలేటెడ్ ఎట్టికెట్ ఎట్లా ఉంటుంది అనేది మనం ఒక డాక్టర్ని అడిగి కానీ లేకపోతే ఫిజియోథెరపిస్ట్ అని కానీ తెలుసుకుని బయట ఫుడ్స్ అవాయిడ్ చేసి స్లీప్ మంచిగా చేసుకుంటే డెఫినెట్గా సర్వైకల్ స్పాండలోసిస్ని ప్రివెంట్ చేయొచ్చు ఇలా ప్రివెంట్ చేయలేని పక్షంలో దాన్ని ట్రీట్ చేయడానికి వేరియస్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అర్లీ స్టేజెస్లో మనం అల్ట్రాసౌండ్ గైడెడ్ రూట్ బ్లాక్స్ కానీ బ్రేకిల్ ప్లెక్సెస్ ఇంజెక్షన్స్ కానీ ఇచ్చి అని నొప్పి ఇట్లాంటి కుదరినప్పుడు మనం సర్జికల్ ఇండికేషన్స్ కూడా వెళ్ళొచ్చు ఎండోస్కోపిక్ సర్జరీస్ రోబోటిక్ సర్జరీస్ చాలా ఉన్నాయి వెరీ 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 మినిమల్ ఇన్వేజివ్ వెరీ మినిమల్ డ్యామేజ్ చేసి మ్యాక్సిమం రిజల్ట్ తీసుకురావడానికి